పాలన జలదీక్ష చేపడతామని నెల్లూరు ఎమ్మెల్యే కోటిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టేపాలెం కాస్వే నిర్మాణాన్ని చేపట్టకపోతే తాను దీక్ష చేపట్టడం సాధ్యమని ఆయన పేర్కొన్నారు. తాను నాలుగేళ్లుగా పలు సమస్యల్ని ప్రస్తావిస్తున్నానని అసెంబ్లీ సమావేశాల ముందు కూడా నేను ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన పేర్కొన్నారు. మీరే స్వయంగా మాట చెప్పారు, స్వయంగా పరిశీలించారు. ఒకటిన్నర సంవత్సరం అయింది పొట్టేపాలెం మునుమోడి ఆ యొక్క రెండు కలుసుల మీద బ్రిడ్జిని ఏర్పాటు చేయిస్తానని పొట్టేపాలెం నుంచి తాడిపత్తి దాకా ఆ మునుమోడి సౌత్మాపూర్ కన్నమూరు మొత్తం ఆ యొక్క రోడ్డుని వెడల్పు చేయిస్తామని నూతన రోడ్డు నిర్మిస్తామని చెప్పని 28 కోట్ల రూపాయలు డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మీరు స్వయంగా చెప్పారు. ఒకటిన్నర సంవత్సరం అయింది, ఈ రోజు కూడా అడుగు ముందుకు పడలా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ నెల 30వ తారీఖు లోపు ఆ యొక్క పొట్టేపాలెం ఆ యొక్క మునుమోడి కలుసుల మీద బ్రిడ్జీలు ఆ యొక్క రోడ్డు నూతన రోడ్డు వీటి మీద స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయండి. అలా జారీ చేయనప్పుడు స్థానిక శాసనసభ్యుడిగా ప్రజల పక్షాన ఏప్రిల్ 6వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గాంధీగిరి పద్ధతుల్లో ప్రజలెవరికి కూడా ఇబ్బంది లేకుండా జన సమీకరణ లేకుండా ఒక్కడినే, ఎందుకంటే ఆ పొట్టేపాలెం కలుసు మీద వాహనాలు పోతూ ఉంటాయి, 9 గంటల పాటు జనంతో అక్కడ కూర్చుంటే వాహనాలు కదిలే పరిస్థితి కూడా ఉండదు, ప్రజలకి అసౌకర్యం కలుగుతుంది. అందుకే ఎక్కడా జన సమీకరణ లేకుండా స్థానిక శాసనసభ్యుడిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి 9 గంటల పాటు ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఆ యొక్క నీళ్లలో కూర్చుని బ్రిడ్జి సాధన కోసం జల దీక్షకి సిద్ధమయ్యానని చెప్పని తెలియజేస్తూ